సరే ఫ్రెండ్స్, కొంతమంది ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం రేపు ఫైనల్ మ్యాచ్ గురించి. రేపు కోల్కత్తా ఎస్ఆర్హెచ్ గ్రాండ్ ఫైనల్ ఉంది చెన్నైలో. ఎస్ఆర్హెచ్ గెలవబోతుందా, కోల్కత్తా గెలవబోతుందా? ఎందుకంటే మనకి హైదరాబాద్ ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. ఎందుకంటే నిన్న మనకి అంత టఫ్ టార్గెట్ ఉంది, అయినా కూడా లాస్ట్ లో వాళ్ళు చాలా టఫ్ అన్ని వికెట్స్ పడేసి బౌలింగ్ మంచిగా ఉంది, దాని వల్ల లాస్ట్ కి వాళ్ళకి గెలిచేలాగా ఆడినారు. రేపు కూడా ఎస్ఆర్హెచ్ గెలవాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం ఎస్ఆర్హెచ్. నిన్న ఆర్ఆర్ మ్యాచ్ చూశారు కదా, ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకున్నారు? అసలు లేదు లేదు, అసలు గెలుస్తుంది అనుకో, ఎందుకంటే టఫ్ టార్గెట్ ఉంది కదా వాళ్ళకి, 179 అట్లా ఉంది వికెట్స్ కూడా. వాళ్ళు చాలా బాగా ఫస్ట్ ఎస్ఆర్హెచ్ కి చాలా ఫస్ట్ టఫ్ ఉండే, తర్వాత వీళ్ళు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వల్ల వాళ్ళు గెలిచి ఎస్ఆర్హెచ్ గెలిచింది మంచిగా. రెగ్యులర్ వేసే బౌలర్స్ కాకుండా అభిషేక్ శర్మ, మామూలుగా మార్కన్, షాదాబ్ వీళ్ళు వేశారు, వేసి వికెట్ తీశారు, మ్యాచ్ ని గెలి తీసుకొచ్చి బాగా వేసి మంచిగా తీసుకొచ్చారు. చాలా బాగుంది, ఎందుకంటే వాళ్ళు అసలు అట్లా చేస్తారని అనుకోలేదు, కానీ లాస్ట్ లో వాళ్ళకి ప్లే ఆఫ్స్ వల్ల వాళ్ళు అవుట్ అవ్వడం వల్ల ఇంకా అయిపోయిందేమో అనుకున్నాం, కానీ లాస్ట్ కి గెలిచింది బాగుంది. ఇంకోటి యాక్చువల్ గా అభిషేక్ శర్మ ట్రావెల్ సెట్ మన ఓపెనర్లు బాగా ఆడుతున్నారు. ఓపెనింగ్ ఓపెనర్స్ అవుట్ అయినాక మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం బ్యాటింగ్ లో ఉంది. అవునవును, అప్పుడు అప్పుడు కూడా వాళ్ళ అవుట్ అయినాక వీళ్ళకి అంతే, ఇంకా వీళ్ళు బౌలింగ్ అంతగానం చేస్తారని అనుకోలేదు, కానీ చాలా మంచి ఇచ్చినారు పక్కా ఎస్ఆర్హెచ్ గెలుస్తారు ఉన్నారు, కానీ టఫ్ టార్గెట్ ఇస్తుంది, అలా అట్లుంటనే కదా మ్యాచ్ మజా వచ్చేది. రేపు ఎస్ఆర్హెచ్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలా ఫీల్డింగ్ ఎంచుకోవాలి? ఫస్ట్ బ్యాటింగ్ అనుకుంటున్నా. బౌలింగే బెస్ట్. ఫస్ట్ తక్కువ టార్గెట్ వాళ్ళు కొడితే బెటర్ కదా, మనం ఈజీగా ఒకవేళ వాళ్ళు హై టార్గెట్ కొడితే మనం ఎనర్జీ లేకపోతే కూడా. నిన్న చూసావా మ్యాచ్? ఎవరు బాగా ఆడారు నిన్న సన్ రైజర్స్? నిన్న క్లాసెన్ హెడ్ కూడా బాగానే ఆడిన, కానీ వికెట్ పడిపోయింది తొందరగానే, సో క్లాసెన్ మంచిగా ఆడింది. నీకు ఎస్ఆర్హెచ్ లో నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఫేవరెట్ ప్లేయర్ హెడ్. అభిషేక్ శర్మ ఎవరి ఆధ్వర్యంలో ట్రైనర్ అవుతుందో తెలుసా? యువరాజ్ సింగ్. మరొక యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్ మన ఇండియా టీం దొరికింది అనుకోవచ్చా? కొంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. భయ్య కల్ మ్యాచ్ అయినా ఓ గ్రాండ్ ఫైనాలీ కోల్కతా అండ్ ఎస్ఆర్హెచ్ కల్ కోన్ జీత్రే కల్ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ జీత్తా కల్ మ్యాచ్ कोलकाता भी बहुत टीम अच्छा है। हाँ अच्छी टीम है, लेकिन हमारा क्या है जो सनराइजर्स हैदराबाद है ना, उसमें से अच्छे अच्छे प्लेयर है हमारे पास, और हमारा जो मतलब टीम का मैनेजमेंट है वो सही संतुलन बना हुआ है उसका, और अभिषेक शर्मा है वो मतलब पूरे जो ओपनर है हमारी, जो दोनों ओपनर प्लेयर है वो अच्छा कर रहे हैं हमारी टीम के लिए। वो मिडिल ऑर्डर में प्रॉब्लम है ना, वो अब से वो ओपनर्स आउट होने के बाद थोड़ा मिडिल ऑर्डर में कोई प्रॉब्लम नहीं है, राहुल त्रिपाठी कमबैक कर रहा है, पूरा टीम को कवर कर ले रहा राहुल त्रिपाठी। अभिषेक शर्मा का बैटिंग कैसा है? अभिषेक शर्मा का एक नंबर का बैटिंग है, उसको तो विश्व कप में चयन होना चाहिए। वो कल कोलकाता में वो सुनील नारायण है बैटिंग और बॉलिंग, एंड वरुण चक्रवर्ती अच्छा बैटिंग, वरुण चक्रवर्ती है, सुनील नारायण है, लेकिन इनका कोई वो नहीं है खास मतलब बैट्समैन नहीं है, ये चल गए तो चल गए, नहीं तो ऐसा कुछ भी नहीं है। इनको रोकने के लिए हमारे पास पैट कमिंस है, भुवनेश्वर कुमार है, टी नटराजन है, हमारी टीम बहुत बढ़िया टीम है, तो मैच हमको जीतना ही जीतना है। ओ आरआर का एसआरएच का मैच नाइट देखे? हाँ देखा देखा, सनराइजर्स का मैच और आरआर का मैच देखा, तो उसमें हमारी टीम उनको काफी मतलब अंतर से हराई उन्होंने, तो जो हमारा रूटीन है मतलब जो हमारे को मतलब विनिंग चाहिए वो हमारी टीम के साथ है। वो एसआरएच का कैप्टन कैसे है? अच्छा, बहुत बढ़िया कैप्टन, एक नंबर का विश्व चैंपियन कैप्टन है पैट कमिंस, अच्छी कप्तानी कर रहे हैं उन्होंने। सिक्स इयर्स का बाद अभी फाइनल का है एसआरएच, 2018 में चेन्नई में रनर अप है, अभी कल फाइनल का मैच खेल रहे, कैसा हो रहा? उसमें तो अपन बिन रहेंगे और रनर तो उन्होंने है ही है पहले से, कलकत्ता रनर ही रहती, क्योंकि हमारी जो टीम है वो हमारी संतुलित टीम है, उसमें से दोनों मुकाबला तो टाइट रहेगा, लेकिन हमारी टीम को बिन मिलेगी, जीत हमारी टीम को मिलेगी, अच्छा रहेगा, रोमांचक रहेगा। टीम के लिए ऑल द बेस्ट सनराइजर्स हैदराबाद। ఒకసారి రేపు ఫైనల్ మ్యాచ్ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. ఏం పేరు మీ పేరు? రామ్గోపాల్ వర్మ. రామ్గోపాల్ వర్మ, డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ. అయ్యా అభిమాని అయినా రామ్గోపాల్ వర్మకి? అభిమానే, నా గోల్ కూడా అదే కావాలని ఉంది. ఓకే, రేపు చెన్నైలో కోల్కతా అండ్ ఎస్ఆర్హెచ్ గ్రాండ్ ఫైనల్ ఉంది. అవునండి. రేపు ఎస్ఆర్హెచ్ గెలుస్తుందంటారా?
100% గెలుస్తుంది. ఇంతవరకు 3 times ఈ ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ మీద ఓడిపోయింది, కానీ ఎప్పుడైనా ఒకటి సామెత ఉండేది, సింహం వేటాడే ముందు 2 అడుగులు వెనకేస్తా అని. ఈసారి SRH 3 అడుగులు వెనకేసింది. రేపు ఒక్కొక్క షాట్ అది వేరే లెవెల్ ఉంటుంది. నిన్న జరిగిన మ్యాచ్ లోనే 3-4 wickets పడంగానే అసలు మేము మొత్తం డిసెంకరేజ్ అయిపోయినాం. ఇక సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి చెప్పలేము ఇంకా, అది ఒక్కొక్క బాల్ ఒక్కొక్క వికెట్ పడుతుంటే మేము ఇక మేమంతా గ్రూప్ మా బ్యాచులర్స్ అందరం కలిసి ఒక గ్రూప్ వేసుకొని మంచి ల్యాప్టాప్స్ పెట్టుకొని చూస్తుండే. అది ఎంటర్టైన్మెంట్ వేరే ఉండే ఇంకా అది. ఇంకా రేపు జరిగిపోయే చెన్నైలో మ్యాచ్ 100% SRH పక్క గెలుస్తుంది. నేను ఇప్పటి నుంచి కాదు, డెక్కన్ ఛార్జెస్ ఉన్నప్పటి నుంచి నేను ఐపీఎల్ మన హోమ్ టౌన్ సన్ రైజర్స్కి హైదరాబాద్ టీర్కి బిగ్ ఫ్యాన్ని. ఇక రేపు ఉంటుంది ఇంకా. యాజ్ ఇప్పుడు మనకి ఓపెనింగ్ ట్రావెల్ సెట్ అవుతుంది, అభిషేక్ శర్మ అవుతుంది, బాగుంది. ఓపెనర్స్ అవుట్ అయినాక మిడిల్ ఆర్డర్ అనేది చాలా డల్ ఉంది, వికెట్స్ టకటకట పడిపోతుంది. మన తెలుగు ఆటర్ నితీష్ రెడ్డి అయితేంది కరెక్ట్ మంచి స్టాండప్ పై ఆడాల్సిన టైంలో అనవసరమైన షాట్కి వెళ్ళి అవుట్ అవుతున్నాడు. ఎవరు? నితీష్ రెడ్డి అనే అతను. నితీష్ రెడ్డి అవుట్ అవుతుండు అనుకుంటే కానీ మళ్ళీ లాస్ట్ చూసిన మ్యాచ్లో నితీష్ రెడ్డి ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సరే అవుట్ అయిందంటే కిస్మత్ బాగాలేదు. రేపు ఆ నితీష్ రెడ్డి, అభిషేక్, నెక్స్ట్ యువరాజ్ సింగ్, హెడ్ వీళ్ళు ఉంటారు, మళ్ళీ ప్యాట్ కామెస్. మనకి ఓపెనింగ్ అభిషేక్ శర్మ ట్రావెల్స్ రెడ్డి బాగుంది. ఆ ఓపెనర్స్ అవుట్ అయినాక బిర్లాట్ అనేది చాలా మనకి బలహీనంగా ఉంది. ప్లస్ మనకి మిడిల్ ఆర్డర్ అనేది ప్రాబ్లం ఉంది. మన తెలుగు కుర్రోడు నితీష్ రెడ్డి కూడా కొన్ని మ్యాచెస్ సక్సెస్ అయ్యాడు, కొన్ని ఆడాల్సిన టైంలో అవుట్ అవుతున్నాడు. నితీష్ రెడ్డి ఆడాల్సిన టైంలో అవుట్ అవుతుండు అంటే అది మా నిన్నటి మ్యాచ్లో అలా ఉంది, రేపటి రోజు అవుట్ అయ్యే టైంలో అవుట్ కాడు. ఈవెన్ నితీష్ రెడ్డి మంచి స్కోర్ ఇస్తాడని చెప్పి నా అభిప్రాయం. అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి చెప్పండి. అభిషేక్ శర్మ బ్యాటింగ్ అంటే అభిషేక్ శర్మ గురించి ఏం చెప్పుంది, యువరాజ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుండు. యువరాజ్ ఒకప్పుడు మనకి ఇండియాకి ఎంత మంచి నేమ్ తీసుకొచ్చిండు, ఇప్పుడు అతని దగ్గరనే ట్రైనింగ్ తీసుకుంటుండు అంటే ఈ అభిషేక్ శర్మ రేపటి రోజు మనం ఇంకో యువరాజ్ సింగ్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అభిషేక్ శర్మ నాకు తెలిసి యువరాజ్ సింగ్ని రేపటి మ్యాచ్లో ఒక హై లెవెల్లో నిలబెడతారని చెప్పి నా అభిప్రాయం. హాయ్ బ్రదర్, మీ పేరేంటి? ప్రభాత్. 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 ఎస్. నిన్న మ్యాచ్ చూసారా? చూసామా, అద్భుతంగా జరిగింది. చాలా ఎలా ఉంది? మన SRH ఆబ్వియస్ గెలుస్తాను అనుకున్నాము, ఆబ్వియస్గా మనకి తీర్చిదిద్దారు అది. నిన్న ఇంపాక్ట్ ప్లేయర్గా షాదాబ్ రావడం ఎలా అనిపించింది? యాక్చువల్గా నేను షాబాజ్ కాకుండా ఫిలిప్స్ వస్తే బాగుండు అనుకున్నా, కాకపోతే డానియల్ విక్టరీ మనకి అద్భుతం చూపించాడు. ఎందుకంటే స్పిన్ పిచ్ కాబట్టి షాబాజ్ తీసుకొచ్చి మంచి చేశాడు మనకి. రాహుల్ త్రిపాఠికి దొరికిన తక్కువ అవకాశాల్లో లాస్ట్ 2 matches బాగా అద్భుతంగా ఆడుతున్నాడు, మంచి ఫామ్లోకి వచ్చాడు. రేపు కూడా ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తాడని నా అభిప్రాయం. టీము ఇప్పుడు నిన్న ఆడిన టీమే ఉండాలా, ఇంకా టీమ్ ఏమైనా చేంజ్ అవ్వాలంటారా? ఇప్పటివరకు అయితే కాన్స్టెంట్ ఉంది కాబట్టి గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడ ఇంపాక్ట్ కింద వస్తే బాగుంటుందని అనుకున్నాను. గ్లెన్ ఫిలిప్స్ అతను మ్యాచ్ ఒక చూడాలని మా కోరిక అంతే, ఒకటన్నా మ్యాచ్ అతను ఆడే చూడాలని కోరిక. మళ్ళీ బ్యాటింగ్ లైన్ అప్ కూడా కొంచెం వీక్ అనిపిస్తుంది ఓపెనింగ్ వేసేసరికి. అదే గ్లెన్ ఫిలిప్స్ వస్తే ఫైనల్ క్లాసింగ్ తోని ఫిలిప్స్ అయితే బాగుంటాడని. షాబాజ్ అహ్మద్ ఎట్లైనా బౌలింగే కదా, ఫిలిప్స్ రేపు చెన్నై పిచ్ కాబట్టి స్పిన్ కూడా వేయగలుగుతాడు, సో బ్యాటింగ్ కూడా వేయగలుగుతాడు. అదే ఆయన బ్యాటింగ్ ఆల్రౌండర్ కాబట్టి ఫిలిప్స్ అయితే బాగుంటుంది అని మా అభిప్రాయం. ఇప్పుడు మనకి ఓపెనింగ్ జోడి ట్రావెల్స్ రెడ్డి కానీ అభిషేక్ శర్మ కానీ వీళ్ళిద్దరు ఉన్నంత వరకు బాగానే ఉంటుంది స్కోర్, ఒక 4-5 hours. ఆ ఇద్దరు అవుట్ అయ్యారంటే మ్యాచ్ మొత్తం టకటకటకా వికెట్స్ పడిపోతుంది. ఇది మాత్రం నిజం, ఎందుకంటే మన మిడిల్ ఆర్డర్లో కొంచెం తడబడుతున్నారు. ఎందుకంటే మన ఇప్పుడు ఓపెనర్స్ ఎంత గట్టిగా ఆడుతున్నారో వాళ్ళ తర్వాత వాళ్ళు ఆ బలం తీసుకొని మిగతా వాళ్ళందరూ కరెక్ట్గా ఆడిపోతున్నారు. అభిషేక్ శర్మకి యువరాజ్ సింగ్ శిష్యుడు, యువరాజ్ సింగ్ దగ్గర ట్రైన్ అవుతున్నారని అంటున్నారు. మన ఇండియాకి మరొక యువరాజ్ సింగ్ లాంటి ఆల్రౌండర్ దొరికినట్టేనా? ఆబ్వియస్గా దొరికినట్టే, అది అతనికంటే పెద్ద కూడా దొరికినట్టే అని మనం అనుకోవచ్చు. ఇంకా మీకు బ్యాటింగ్ చూస్తే ఎలా అనిపిస్తుంది? యువరాజ్ సింగ్ లాగా అనిపిస్తుంది. యువరాజ్ సేమ్ యువరాజ్ సింగ్ అనిపిస్తుంది, కానీ యువరాజ్ స్టాట్స్ అయితే వేరు, కాబట్టి ఇతను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు SRH కి మనకి ఇప్పుడు కెప్టెన్ మెయిన్ కీలకం అయిపోయాడు కామెంట్స్, యాక్చువల్గా 20 crore పెట్టి తీసుకున్నారు అతన్ని, ఎక్కువ అమౌంట్ పెట్టారు SRH అని చెప్పి చాలా పుకార్స్ వచ్చాయి.
ఇప్పుడు ఈ రేపు ఫైనల్ జరిగే మ్యాచ్ తోని అవన్నీ వెళ్ళిపోతాయి అంటారా? వెళ్ళిపోతాయి ఆబ్వియస్ గా, ఎందుకంటే అతని క్యాప్టెన్సీ వల్లనే ఇక్కడ వరకు లాక్ వచ్చాడు. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే లాస్ట్ టెన్త్ పొజిషన్ లో ఉండే, కానీ ఇప్పటి వరకు అయితే ఇక్కడికి వచ్చాడు కాబట్టి ప్యాట్ కమిన్స్ వల్లనే వచ్చింది అనమాట. రేపు ఫైనల్ మ్యాచ్, గ్రాండ్ ఫైనల్ ఉంది, కోల్కతా ప్లస్ ఎస్ఆర్హెచ్. కోల్కతా టీమ్ అద్భుతంగా ఉంది, బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది. అక్కడ గంభీర్ లాంటి ఒక ఇండియా ప్లేయరు, అగ్రెసివ్ ప్లేయరు కోచింగ్ లో నడుస్తుంది మామూలుగా. రేపు మ్యాచ్ బలం, ఎస్ఆర్హెచ్ బలం బలహీనత ఏంటి చెప్పండి? ఎస్ఆర్హెచ్ బలం అంటే మన ప్యాట్ కమిన్స్ ఎట్లయినా మళ్ళీ అందరి నోరు మూసేస్తారు, నిన్న చెప్పకలాడడం ఎట్లయినా అదే మొత్తం దాన్నే కంటిన్యూ చేస్తారని పక్కా అనిపిస్తుంది. సేమ్ కోల్కతా టీం గట్టి బాగా మంచి ఫామ్ లో ఉంది. ఇప్పుడు మమ్మల్ని వెంకటేష్ అయ్యర్ అయితుంది, లేదంటే సునీల్ నారాయణ్ మెయిన్, అతను అసలు ఓపెనింగ్కి వస్తే అవుట్ అండ్ రైట్ కొడితే భారీ స్కోర్, లేదంటే ఒక 10 లోపే అవుట్ అయిపోతున్నాడు. అదే సూపర్ ఓవర్లో వాళ్ళు ఇద్దరు వికెట్స్ పడ్డాయి అనుకో, అంటే ఓపెనర్స్ వికెట్స్ పడ్డాయి అనుకో, మన టీం గట్టిగా అంటే ఇంకా గట్టి పోటీ ఇస్తుందని అనుకుంటున్నాను. రేపు కప్పు ఎవరు కొడతారని అనిపిస్తుంది? ఆబ్వియస్లీ మన ఎస్ఆర్హెచ్ఏ కదా. కోల్కతా టీంలో బౌలింగ్ మంచి పదునుగా ఉంది, ఆ సునీల్ నారాయణ కానీ లేదంటే మన వరుణ్ చక్రవర్తి కానీ. రేపు చెన్నై స్పిన్ పిచ్ కాబట్టి 8 ఓవర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ 8 ఓవర్లు గట్టినే పడతాయి, దానికి తోడు స్టార్క్ ప్లేఆఫ్స్ లో తేడా ఉంటాడు. 25 కోట్లు అంటే మరి ఆ మాత్రం ఉంటుంది కదా. కాకపోతే వీళ్ళిద్దరు 8 ఓవర్లు కనుక కాపాడుకున్నగలిగితే సీమ్ పిచ్ లో సీమ్ కాబట్టి ఎట్లయినా కొట్టొచ్చు. కాకపోతే వరుణ్ చక్రవర్తి అను సునీల్ నారాయణ బౌలింగ్ 8 ఓవర్లు మాత్రం చాలా టఫ్ ఉంటుంది. సో మనం కూడా చేసుకొని వీళ్ళు అభిషేక్ శర్మ వీళ్ళు కూడా బాగా వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఒక ఆస్ట్రేలియన్ బౌలర్ చేతిలో ఇంకో ఆస్ట్రేలియన్ డక్అవుట్ మొన్న ట్రావెల్ సెట్, రేపు ఎలా ఉంటుంది అంటారు? రేపు చూడాలి. నేను అనుకునేంత వరకు ట్రావెల్ సెట్ అను అభిషేక్ శర్మ ఒక 10 ఓవర్ల దాకా నిలబడితే స్కోర్ ఎక్కడికి వెళ్తుందని మేము అనుకుంటున్నాం. కానీ అలానే వికెట్ కూడా వాళ్ళని తీస్తే సునీల్ నారాయణ బ్యాటింగ్ అయితేంది బౌలింగ్ అయితేంది రెండు బాగా చేస్తున్నాడు. సునీల్ నారాయణతో పాటు శ్రేయస్ అయ్యర్తో పాటు ఇంకా చాలా మంది రసల్ కూడా ఉన్నాడు ఫామ్ లో, వరుణ్ చక్రవర్తి వీళ్ళందరూ ఫామ్ లో ఉన్నారు. ఎంత వీలైతే అంత బౌలింగ్ లైన్ కూడా బాగుండాలి. రేపు భువనేశ్వర్ కుమార్ కూడా ఫామ్ లోకి వస్తే బాగుంటుంది మా అభిప్రాయం, ఎంతైనా ఇండియన్ పేసర్ కదా. రేపు మన కుక్కడపల్లి క్లాసన్ రేపు ఎలా ఆడబోతున్నాడు? క్లాసన్ ఇప్పటిదాకా బాగా, నిన్న ఇంపార్టెంట్ మ్యాచ్ లో కూడా 50 స్కోర్ చేసిండు ఆయన కాబట్టే ఇప్పుడు మనకు నిన్న స్కోర్ అంతవరకు వచ్చింది. 170 దాటినంతే క్లాసన్ ఒక కారణం. రేపు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కనుక బ్రేక్ కాకుండా ఉంటే క్లాసిన్ మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ డౌన్లో వచ్చి ఒక 200-250 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడని అనుకుంటున్నాను. కాకపోతే వీళ్ళు ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది బాగుండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన తెలుగు కూరోడు నితీష్ రెడ్డి ఒక బాగానే ఒక 3-4 మ్యాచెస్ బాగానే ఆడాడు, ఇంకొంచెం నేర్చుకోవాల్సింది. మంచి వికెట్లు పడుతున్న టైంలో కొంచెం మొన్న అనవసరమైన ఏ షాట్ ఆడే అవుట్ అయ్యింది. నితీష్ రెడ్డికి ఇది ఒక మంచి ఛాన్స్, ఇది యాజ్ అంటే ఆయన గోదావరి దానికి ఆడినప్పుడు హైయెస్ట్ బిడ్డింగ్ ఆయనే, కాకపోతే ఇది ఒక మంచి ఛాన్స్ కాబట్టి లాస్ట్ 4 మ్యాచెస్ పోగొట్టుకున్నాడు. ఇంపార్టెంట్ మ్యాచెస్ ఇవి ఆడుంటే నెక్స్ట్ ఇయర్ రిటెన్షన్స్ మెగా ఆక్షన్ కాబట్టి ఆయనకు ఫ్యూచర్ బాగుంటుందని మా అభిప్రాయం. కాకపోతే ఎట్ ఏ టైం స్టాండ్ ఇస్తే బాగుంటుంది, అట్లా కాకుండా 100 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు అదొక్కటి కొంచెం, అది కాకుండా బాగా ఆడుతున్నాడు. నిన్న అవుట్ అయిన విధానం చూశారు కదా, షార్ట్ సెలెక్షన్ అసలు కరెక్ట్ లేదు, అనవసరంగా అది షార్ట్ ఆడి అవుట్ అయిపోయాడు. నిన్న నితీష్ రెడ్డి ఒక్కడే కాదు, నా 3 క్యాచ్లు అట్నే పడ్డాయి థర్డ్ మెన్. సో అది ఒక్కటి రేపు చూసుకుంటే బాగుంటుందని అభిప్రాయం. ఎంతైనా వీళ్ళు అందరూ సీమ్కు పడ్డారు స్పిన్ కాకుండా, కాకపోతే రేపు దీన్ని ఓవర్కమ్ చేస్తే మంచిదని అనుకుంటున్నాం. మెయిన్ బౌలర్స్ మన భూవిధి ఒక ఓవర్లో గట్టిగా ఒక 6-3 ఫోర్లు కొట్టిరు. అలాంటి టైంలో షాదాబ్ వచ్చి రెగ్యులర్ బౌలర్ కాదు, అలాంటిది 3 వికెట్స్ తీసిండు, 24 రన్స్ ఇచ్చి జస్ట్ ఓన్లీ. మేము నిన్న ఫిలిప్స్ రావాలని అనుకున్నాం ఇంపాక్ట్ కింద, కానీ షాబాజ్ వచ్చినందుకు ఫీల్ అయినాం. తర్వాత బౌలింగ్ లైన్అప్ చూసిన తర్వాత షాబాజ్ ఓకే అని అనుకున్నాం. షాబాజ్ బాగా నిన్న ఇంపాక్ట్ ప్లేయర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు, కాకపోతే వీఆర్ లుకింగ్ ఫర్ ఫిలిప్స్ నెక్స్ట్ మ్యాచ్లో. మీరు చెప్పండి ప్రదా. మేము కూడా ఫిలిప్స్ రావాలని అనుకుంటున్నాం, ఎప్పటినుంచో ఫస్ట్ మ్యాచ్ నుంచి చూద్దాం అనుకుంటున్నాం బ్యాటింగ్, కానీ ఇంతవరకు బ్యాటింగ్ చూసే ఛాన్స్ రాలేదు. రేపు ఏమైనా టీమ్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చూస్తున్నాం. రేపు ఎస్ఆర్హెచ్ గెలుస్తుంటారా? ఆబ్వియస్ గా ప్యాట్ కమిన్స్ ప్లానింగ్ ప్రకారం అయితే నడిస్తే మాత్రం గెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే రేపు ఫైనల్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, కప్పు కొడుతున్నాం అని చెప్తున్నారు.